నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్రా. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఇండియా కూటమి నేతలతో టీడీపీ చెట్టాపట్టాలు. బాబు గారు, ఈ మాటల మర్మం ఏంటో చెప్పండి. వాట్స్ ఆ బిగ్ క్వశ్చన్? లోకేష్, ఆన్సర్ చెప్తారా? వామ్మో జగన్, మంచి కోరి చెబితే చిక్కులే. అయ్యన్న నోటికి ప్లాస్టర్ వేశారా? ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైన టీడీపీ ఢిల్లీలో ఇండియా కూటమి నేతలతో సన్నిహితంగా మెలుగుతోంది. టీడీపీ పార్లమెంటరీ పక్ష నాయకుడైన లావు శ్రీకృష్ణదేవరాయలు, అలాగే ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు ఢిల్లీలో ఎన్డీఏ నేతల కంటే ఇండియా కూటమి నేతలతోనే సన్నిహితంగా మెలుగుతున్నారని సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో స్నేహంగా మెలగడం చర్చనీయాంశమైంది. ఇటీవల ఎన్నికల్లో బీజేపీ అనుకున్న మేరకు సీట్లు సాధించలేకపోయింది. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మద్దతుతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఇద్దరు నాయకులు మద్దతు ఉపసంహరించుకుంటే ఏ క్షణమైనా మోదీ సర్కార్ కూలిపోతుంది. భవిష్యత్తులో ఇండియా కూటమిదే అధికారం అనే చర్చకు తెరలేచింది. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి సానుకూల వాతావరణం క్రమంగా పెరుగుతోందన్నది వాస్తవం. చంద్రబాబు ముందు చూపున్న నాయకుడు. కాంగ్రెస్ ఆ పార్టీ మిత్రపక్షాలదే భవిష్యత్ అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో తన మార్పు రాజకీయానికి ఆయన తెరలేపారు. ఎన్డీఏ కూటమిలో ఉంటున్నప్పటికీ ఇండియా కూటమితో కూడా స్నేహ సంబంధాలు ఆయన కొనసాగిస్తున్నారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్గా టీడీపీ అభ్యర్థిని ఎంపిక చేస్తే తాము మద్దతు ఇస్తామని ఇండియా కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయంగా చొరవ చూపగలిగే లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో ఇండియా కూటమి నేతలతో లాబింగ్ చేస్తున్నారని తెలిసింది. వారితో విందులు, వినోదాలతో గడుపుతున్నారని సమాచారం. ఇవన్నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఎక్కడైనా శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడు. అదేంటో గాని వైసీపీ మాత్రం తన శత్రువుకు శత్రువుని మిత్రుడిగా చూడడం లేదు, శత్రువుగానే చూస్తోంది. ఏపీలో ఎన్డీఏతో రాజకీయంగా తలపడి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఢిల్లీలో ఎన్డీఏ కూటమికి రాజకీయ శత్రువు అయిన ఇండియా కూటమితో వైసీపీకి స్నేహ సంబంధాలు ఉండాల్సిందే, కానీ లేవు. బీజేపీ కంటే వైసీపీనే కాంగ్రెస్ను శత్రువుగా భావిస్తోంది. అందుకే రాహుల్ గాంధీ ఇతర ఇండియా కూటమి నేతలతో వైసీపీ ఎంపీలు కనీసం మాట్లాడేందుకు కూడా భయపడతారు. తమ నాయకుడు జగన్కు తెలిస్తే ఏమవుతుందో అని వారు నోరు మూసుకుని అందరికీ దూరంగా ఉంటున్నారు. రాజకీయాల్లో ఇది ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలి. టీడీపీ మాత్రం ఎన్డీఏలో ఉన్నప్పటికీ ఇండియా కూటమితో చక్కటి స్నేహ సంబంధాలను నెరుపుతోంది. రాజకీయం అంటే ఇదే కదా. తమకు అధికారం ఇస్తే నెలకు 4,000 పింఛన్ ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అలాగే 3 నెలల అరియర్స్తో కలిపి జూలై 1న మొత్తం 7,000 పింఛన్ అందజేస్తామన్న మాటపై చంద్రబాబు నాయుడు నిలబడ్డారు. హామీ ఇచ్చిన ప్రకారం ఆయన పెన్షనర్ల మనసు చూరగొనేలా వ్యవహరించారు. మాటపై చంద్రబాబు నాయుడు నిలబడ్డాడనే విమర్శ పెన్షనర్ల విషయంలో పచ్చి అబద్ధమని చంద్రబాబు నిరూపించారు. మాట నిలబెట్టుకున్న చంద్రబాబును తప్పక అభినందించాలి. పెంచిన పెన్షన్ సొమ్మును అందిస్తున్న సందర్భంలో చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. ఆ మాటల వెనుక మర్మం ఏంటనే చర్చకు తెరలేచింది. ఇంతకు ఆయన ఏమన్నారంటే, రాష్ట్రం అప్పు ఎంతో నాకు తెలియదు, భారీ మొత్తంలో రాష్ట్రానికి అప్పులున్నాయి, రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. ఇదే సమయంలో ఆయన జగన్ పాలన తప్పులు అప్పులు అన్నట్టుగా సాగిందన్నారు. జగన్ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని ప్రతిరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్తో పాటు టీడీపీ నాయకులు విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు అప్పు ఎంతో తెలియదని, రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవని అనడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. పెన్షన్ పెంపుతోనే చంద్రబాబు ప్రభుత్వ బాధ్యత తీరిపోలేదు. ఇంతకు మించి ఆర్థిక భారం పడే సంక్షేమ పథకాలున్నాయి. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే ప్రతి ఒక్కరికి 7,000 అలాగే రైతు భరోసా కింద ప్రతి రైతుకు 20,000 చొప్పున తక్షణం అందించాల్సినవి ఉన్నాయి. ఇంతవరకు వాటి ఊసే చంద్రబాబు ఎత్తడం లేదు. వీటిని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక ఇబ్బందులు అలాగే అన్నీ ఒకటేసారి జరగవని పరోక్షంగా చంద్రబాబు చెప్పారా అనే అనుమానం తలెత్తింది. సంక్షేమ పథకాలు వాయిదా పడే అవకాశం ఉందని బాబు మాటలపై ఎవరికి వారు విశ్లేషిస్తున్నారు. మిగిలిన సంక్షేమ పథకాల అమలుపై తన మనసులో మాట ఏంటో బయట పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. అప్పులు ఎంతున్నాయి ఇంకా నాకే తెలియదు, ఎతుకుతున్న రికార్డ్స్ అన్ని, వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు, అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది, బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసారు, మళ్ళీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను నేను, చాలామంది వచ్చారు, చాలామంది ఓడిపోయారు, చాలామంది వెళ్ళారు, కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు
అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్ళు నిరూపించిన ఏకైక వ్యక్తి, మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు కానీ అలాంటి వ్యక్తి ఇతను. అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్. మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు, ఎక్కడ పోయినా పరదాలు, ఎక్కడన్నా ఒక మురిక్కాలం ఉంటే మురిక్కాలం కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా, దాస్తే దాగుతుందా, మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే కానీ సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడం లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో 16,000 పై దాటి ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేలా ప్రకటన చేసింది. మెగా డిఎస్సీ ఫైల్ మీద ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు తొలి సంతకం పెట్టారు. ఈ ఏడాది డిసెంబర్ నెలలోగా పోస్టులు ఇచ్చేలా మొత్తం ప్రక్రియ పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. అయితే దీని మీద మాజీ విద్యాశాఖ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బిగ్ క్వశ్చన్ వేశారు. రాష్ట్రంలో అసలు ఉన్నవే 6,000 ఉపాధ్యాయ ఖాళీలు అయినప్పుడు 16,000 పోస్టులు ఎలా భర్తీ చేస్తున్నారో తనకు తెలియడం లేదని బొత్స అంటున్నారు. తాము ఖాళీలు ఉన్న మేరకే నోటిఫికేషన్ ఇచ్చామని, దాన్ని రద్దు చేయడం ఏంటి అని ఆయన అంటున్నారు. ఏపీలో ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగేలా పరిస్థితులు ఉన్నాయని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా వైసీపీ పార్టీ ఆఫీసుల మీద దాడులు జరగడం, అలాగే విశ్వవిద్యాలయాల్లోకి రాజకీయం ప్రవేశించడం మంచి పరిణామాలు కాదు అని ఆయన అన్నారు. వీసీలను రాజీనామా చేయమని డిమాండ్ చేయడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. వీసీలను గవర్నర్ నియమిస్తారని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం మారినా వీసీలు రాజీనామా చేయరని, వారి పదవీకాలం ముగిసిన మీదటనే కొత్త వారికి అవకాశం ఇస్తారని, ఇది సంప్రదాయమని ఆయన అన్నారు. వైసీపీ కార్యాలయాల్లోకి రావడానికి టీడీపీ నాయకులకు ఏం పని అని ఆయన నిలదీశారు. ప్రైవేట్ ఆస్తుల్లోకి వారు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. తన మీద టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల మీద స్పందించాల్సిన అవసరం లేదని బొత్స అన్నారు. ఫైల్స్ అన్నీ విద్యాశాఖలోనే ఉన్నాయని, ప్రభుత్వం ఎప్పుడైనా పరిశీలించుకోవచ్చునని ఆయన సూచించారు. ఓటమి తర్వాత బొత్స మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ఆయన గత నెల రోజుల టీడీపీ పాలన మీద మొదటిసారి రియాక్ట్ అయ్యారు. అంశం రేపు ఏప్రిల్ నెలలో జరగబోయే రిటైర్మెంట్తో కలిపి 6,100 ఖాళీలని ఉన్నాయని, 6,100 ఖాళీలకి మేము డిఎస్సి పిలవడం జరిగింది. ఏప్రిల్తో కలుపుకొని డిఎస్సి పిలిచే ముందు టెట్ జరపాలని టెట్ కూడా జరిపాం. ఆ రిజల్ట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినంత రిజల్ట్ కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని పెంచారు. మెగా డిఎస్సి అన్నారు, నేను మెగా డిఎస్సి అంటే ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. 25,000 ఎన్నో ఇస్తారు, ఎందుకంటే 50,000 ఖాళీలు ఉన్నాయన్నారు, కనీసం 20,000 ఇస్తారు అనుకున్నాను. కానీ ఎందుకో మరి 16,000 వచ్చారు ఆ లెక్కేటో నాకు తెలియదు. 6,000 అనేది వేకెన్సీ, 16,000 అనేది ఎలాగొచ్చిందో, ఏ వేకెన్సీ వచ్చిందో ఐ డోంట్ నో. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ కి ఒక బలహీనత ఉంది. ఏది మనసులో దాచుకోరని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్ హితం కోరి పార్టీలో నష్టపరిచే వారి గురించి చెప్పి చివరికి చిక్కులు తెచ్చుకున్నామని ఆయన శ్రేయోభిలాషులు వాపోతున్నారు. వైసీపీ కీలక నాయకులు రహస్య విషయాల్ని జగన్తో పంచుకుని ఆ తర్వాత ఎవరి గురించి చెప్పారో వారి ఆగ్రహానికి గురైనట్టు కథలు కథలుగా చెప్తున్నారు. నాయకుడే ఇలా అయితే ఇక తామేం చేయాలని వాపోతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఒక ఎమ్మెల్యే అభ్యర్థి తన ఓటమికి దారితీసిన పరిస్థితులు జగన్ ఎదుట ఏకరువు పెట్టారు. ముఖ్యంగా తనను ఓడించేందుకు మాజీ మంత్రి అయిన ఓ పెద్ద ఆయన ఏకంగా 20 కోట్లు ఖర్చు పెట్టినట్టు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అలా చేసే అవకాశం ఉండదని, సదరు పెద్ద ఆయన కూడా మంత్రి కావాలని కోరుకుంటారు కదా అని ఆ ఎమ్మెల్యే అభ్యర్థితో అన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ తంతు జగన్ సదరు ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు ఒకరిద్దరు నాయకుల సమక్షంలో జరిగింది. సీన్ కట్ చేస్తే ఆ పెద్ద ఆయనకు తనపై ఫిర్యాదు సంగతి తెలిసిపోయింది. 4 గోడల మధ్య నలుగురి సమక్షంలో జరిగిన అత్యంత రహస్యం గురించి ఎవరు చెప్పారయ్యా అని ఆరా తీస్తే జగనే చేరవేసినట్టు ఎమ్మెల్యే అభ్యర్థికి తెలిసింది. ఏంటన్నా, మీరు మన పార్టీ ఓటమి కోసం పనిచేశారని ఫిర్యాదు అందింది, కానీ నేను నమ్మడం లేదు, జస్ట్ మీ దృష్టికి తెచ్చానంతే, ఫలానా అభ్యర్థే మీపై ఫిర్యాదు చేశాడు అని చావు కబురు చల్లగా జగనే చెప్పాడని సదరు పెద్ద ఆయన తన సన్నిహితుల వద్ద వాపోతున్నారని సమాచారం. పెద్ద ఆయనకు విషయం తెలియడంతో ఇక తన రాజకీయ భవిష్యత్ గోవిందా అని సదరు అభ్యర్థి అంటున్నారు.
ప్రస్తుతం వైసీపీలో పెద్దాయన్ను జగన్ ప్రశ్నించడం గురించి తెలిసి తమ నాయకుడితో ఇలాంటి అనుభవాల్ని సీనియర్ నాయకులు కథలు కథలుగా చెబుతున్నారు. జగన్కు ఏది చెప్పకూడదని, ఒకవేళ ఏదైనా ఆయన చెవిలో వేస్తే మళ్ళీ వారికి ఆయన ఫలానా వాళ్ళు ఇలా చెప్పారంటూ అమాయకంగా తెలియజేస్తారనే చర్చ నడుస్తోంది. జగన్ మంచి కోరి చెప్పామని కొందరు నేతలు రహస్యాలు చెప్పి ఆ తర్వాత ఆభాసు పాలు కావడం గమనార్హం. పెద్దయిన టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆయన తన చిత్తం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఆయన ఆస్వేచ్చనే ఎక్కువగా కోరుకున్నారు, అది ఆయన ఇప్పటిదాకా అనుభవిస్తూ వస్తున్నారు. అయితే స్పీకర్ అన్న పదవితో ఆ స్వేచ్ఛకు చంద్రబాబు ముఖతాడు వేశారని అంతా అనుకున్నారు. స్పీకర్గా అయ్యన్న పాత్రుడు నియమితులై ఆ కుర్చీలో ఆసీనులైన నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్ కూడా చర్చకు వచ్చాయి. ఇక మీ పాత అవతారం చాలించాలి, కొత్త అవతారంలోకి మారాలి అని అచ్చెన్న సుతిమెత్తగానే చెప్పాల్సింది చెప్పారు. బాబు మాట కూడా అదే అని అంటున్నారు. చంద్రబాబు 2014 నుంచి 19 మధ్యలో అధికారంలో ఉన్న వేళ అయ్యన్న మంత్రిగా ఉన్నారు. ఆయన తరచూ మీడియా ముందుకు వచ్చి హాట్ కామెంట్స్ చేస్తూ హైలైట్ అయ్యేవారు. అలా మీడియాకు సంచలన వార్తలు పంచారు, ప్రభుత్వాన్ని ఇరుకాటంలో చాలాసార్లు పెట్టారు. అందుకే ఈసారి మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవితో బాబు అయ్యన్న నోరు కట్టేశారని అంతా అనుకున్నారు. అయితే అయ్యన్న పాత్రుడు అదే మాట అనడమే విశేషం. ఎందుకు సాఫ్ట్గా మాట్లాడుతానంటే నేను కుర్చీలో కూర్చున్నాను, చంద్రబాబు గారు నాకు నోటి ప్లాస్టర్ ఇస్తారు. మామూలు ఇంత ముందులాగా మాట్లాడడానికి నాకు అవకాశం లేదు. అధ్యక్ష అంటే ఏమమ్మా అని అన్నారు. అంటే ఆ కుర్చీతో అది విలువది రాజ్యాంగ బద్ధమైనటువంటి కుర్చీ, అది నా బాడీ లాంగ్వేజ్గా కుర్చీకి సరిపోతలేదు, నాకు అర్థం లేదా, అది బాధ నాకు. ఇప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు తాను పరిమితులకు లోబడి వ్యవహరించాలి అని అన్నారు. తనకు స్పీకర్ పదవి ఇచ్చి నోటికి ప్లాస్టర్ వేశారు చంద్రబాబు అని అన్నారు. అది అయ్యన్న మనసులో మాటగానే చూస్తున్నారు. పదవి ఘనమైనది కానీ రాజ్యాంగబద్ధమైనది, రాజకీయాలు చేయడానికి కుదరదు. అయ్యన్న లాంటి వారికి ఆ పదవిలో ఉండడం సీనియారిటీ ప్రకారం కరెక్టే. అయినా నిత్యం మీడియాతో జనాలతో మెలిగే పెద్దాయనకు చేతులు కాళ్ళు నోరు కూడా కట్టేసినట్లుగా అవుతోంది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలంటే అయ్యన్న మాట్లాడుతూనే ఉండాలి. ఆయన మీడియాతో టచ్లో ఉంటేనే ఏపీ రాజకీయానికి హుషారు వస్తుంది, కానీ ఇప్పుడు ఆయన సైలెంట్ అయిపోవలసి వస్తోంది అన్నది ఆయన బాధ మాత్రమే కాదు, అనుచరుల బాధ, అభిమానుల బాధ, వారిని మించి మీడియా బాధ కూడా. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.